నిన్న గౌరెల్లి సంబంధించి గౌరెల్లి ప్రాజెక్ట్ విషయంలో నిర్వాసితులపై పోలీస్ యాక్షన్ ఏ విధంగా జరిగిందో మనం చూస్తాం. మనం దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. నిన్న నిర్వాసితులకు అండగా కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక సమస్య వచ్చినప్పుడు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళని సముదాయించి వాళ్ళని ఒప్పించి వాళ్ళని మెప్పించి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా ఇక కసితోని పేద ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతుందో గౌరెల్లి ప్రాజెక్ట్ రిజర్వాయర్ యొక్క నిర్వాసితుల యొక్క బాధలు తెలుస్తూ ఉన్నది. చాలా రోజుల నుంచి అక్కడ ప్రజలందరూ కూడా మేము సహకరిస్తాం, మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, మేము సహకరిస్తాం, కానీ మాకు న్యాయం చేయండి, చట్ట ప్రకారం న్యాయం చేయండి అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా అక్కడ నిర్వాసితులందరూ కూడా చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. కోర్టు వేరు న్యాయం కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. నేను చాలా సందర్భాలు అధికారులతో మాట్లాడినా, చెప్పిన వెంటనే ప్రజలు చెప్పిన వెంటనే నిర్వాసులు చెప్పిన వెంటనే నాయకులు చెప్పిన వెంటనే ఆపడము, మళ్ళీ తిరిగి ఒక జలకిచ్చే ప్రయత్నం చేయడం, ఇది చాలా రోజులు నడుస్తూ ఉన్నది. గతంలో కూడా ఇదే విధంగా వాళ్ళ మీద దాడులు చేశారు పోలీసు అధికారులు. ఏకధాటిగా రాత్రికి రాత్రే ఇళ్లను ఖాళీ చేయడం, వాళ్ళ సామాన్ వచ్చి రోడ్డు మీద వేయడం, నీడ లేకుండా చేసేటువంటి సంఘటన గతంలో జరిగినాయి. సరే, ఒకసారి సంఘటన జరిగినప్పుడు వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వము మళ్ళా అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలయాపన చేస్తుంది. మళ్ళా కనీసం వాళ్ళ నుంచి పట్టించుకునే ప్రయత్నం చేయలే. మళ్ళీ ఏకధాటిగా మన ట్రయల్ రన్ పేరుతోని మళ్ళా ప్రాజెక్టు నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం, వాళ్ళ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేయడం, కనీసం వాళ్ళ బాధలు వినకుండా అర్ధరాత్రి నేను పోలీస్ యాక్షన్ నిజాం కాలంలో చూస్తున్నాను. నేను టీవీలు చూస్తున్నప్పుడు అప్పుడు కొన్ని పాత వీడియోలు చూస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ యాక్షన్ అనేది మామూలు అయిపోయింది. అది అర్ధరాత్రి వందలాది మంది పోలీసులు గ్రామాల ఏవడి చిన్న పెద్ద తేడా లేకుండా, ముసలిన కనీసం జాలి లేకుండా, మహిళల గౌరవం లేకుండా ఇళ్ళకెళ్ళి ఈడ్చుకొచ్చి లాఠీ చార్జ్ చేయడం, విచక్షణాయుతంగా కొట్టడం, కాళ్ళు చేతులు విరగొట్టడం, తలలు పగలగొట్టడం, ఇది మొన్న జరిగింది. మళ్ళా కనీసం మేము చచ్చిపోయే పరిస్థితులు ట్రీట్మెంట్ చేయించడం కూడా చెప్తే కూడా ట్రీట్మెంట్ చేయించలే పరిస్థితి. విచక్షణాయుతంగా కొట్టడం వాళ్ళందరూ కూడా దానికి అన్ని పార్టీలు సహకరించినాయి, అన్ని పార్టీలు ఖండించినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని కోరినాం, స్పందించమని కోరినాం, వాళ్ళ బాధలు వినమని కోరినాం. వాళ్ళు ఫామ్ హౌస్ లో ఎక్కడ జాగడుతులేరు, ప్రగతి భవన్ గుండె జాగ్రత్తకు రూమ్ ఆడుతులేరు. మా తాత ముత్తాత రాత్రి మా సెంటిమెంట్ పక్క పెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తాం, దానికి అనుగుణంగా మాకు న్యాయం చేయండి. ఆర్ఎన్ఆర్ ద్వారా న్యాయం చేయడమా? గతంలో మిడ్ మానేర్ సందర్భం కానీ, మల్లన్న సాగర్ సందర్భం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు. దానికి అనుగుణంగా న్యాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి, మేము అన్నింటి సెంటిమెంట్లు వదిలిగారు మీకు సహకరిస్తున్నాం అని చెప్పి ఆ బాధితులు చెప్పినప్పుడు కూడా కనీసం వాళ్ళ బాధలు వినకుండా, న్యాయపరమైనటువంటి వాళ్ళ కోరికలు నెరవేర్చకుండా దౌర్జన్యంగా మొన్న దాడి చేశారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఆందోళన చేస్తుంటే టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతి నాయకులందరూ కూడా వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళ పట్ల వ్యంగ్యంగా మాట్లాడుతూ, వాళ్ళని అవహేళన చేస్తూ, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వివరించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. వాళ్ళు కడుపు కాని బాధపడుతున్నారు. అందరూ కూడా వాళ్ళ జాగలు పోయినాయి, ఇండ్లు పోయినాయి, పొలాలు పోయినాయి, అన్ని పోతున్నాయి. వాళ్ళు బాధపడకుండా వాళ్ళ బాధలో ఉంటే వాళ్ళని సంధానించేటువంటి ఒక బాధ్యతయుతమైనటువంటి అధికార పార్టీ నాయకులు వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడుతూ ఇది ఏంటంటే ప్రశ్నించే ప్రయత్నం చేసేటువంటి ఆ నిర్వాసితుల మీద పోలీసుల ద్వారా ఈ రోజు ఒక గుడ్ల నిష్క తీసుకెళ్ళారు. ఆ వీడియో చూస్తే తెలుస్తున్నది. ఇలా పూర్తితో కొట్టుకుంటూ గుడ్ల ముచ్చుకుపోయిన తీసుకుపోయారు. పోలీసులు పెట్టడం, కనీసం ముసలి కూడా వాళ్ళ కూడా లాఠీతో కుట్టడం, కాళ్ళతో దొరడం, ఇది ఎంత ఈ మూర్ఖత్వము. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దిగజారి ఎందుకు వివరిస్తున్న ఇప్పటికీ అర్థం అవుతలే నాకు. ఈరోజు ఇంత దంతా అంటే సిగ్గుమని చేయకూడదు. ఈ రాష్ట్రం గతంలో అన్నాడు వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళ స్థలాలను వాళ్ళ ఆస్తులు కూడా మాకు ఇస్తున్నారు, ప్రభుత్వానికి ఇస్తున్నారు, అభివృద్ధికి సహకరిస్తున్నారు, వీళ్ళంత గొప్ప వ్యక్తులు ఇవ్వలేరు, వీళ్ళు త్యాగధనులు అని చెప్పి అప్పుడు అవసరం అంటే చెప్తున్నారు. అవసరం అంటే కాళ్ళు పడతాడు, లేకపోతే చుట్టూ పడతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు కలిసి వాళ్ళ నిర్వాసితుల మీద దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది క్షమించాలనేటువంటి నేరం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద పోలీస్ యాక్షన్ గౌరవీలో జరుగుతూనే ఉంది. కనీసము నువ్వు స్పందిస్తలేవు, కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడతలేవు, నీకంటే పీకుడు పని ఏముందో ముఖ్యమంత్రి చెప్పాలి. అంత బిజీ అంటే ఇది. కనీసం టిఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా కనీసం స్పందిస్తలేరు. అరే పేదోళ్ళు పోతున్నారు, పేదోళ్ళు వసూలు ఓట్టుకుంటున్నారు, పేదోళ్ళు ఆత్మ తీసుకుంటున్నారు, వారు సాధన సిద్ధపడ్డారు. వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి మీకున్న ఇబ్బంది ఏంటి అంటే ఏది ఇక పేదోళ్ళు ఆస్తులు కూల్చుకుంటారు పుక్కడికే, పేదోళ్ళు ఇల్లు ఊళ్ళతో పుక్కడికే. న్యాయం చేయడానికి వస్తే పోలీసు దాడులు అటాచ్ చేస్తావు. ఇప్పుడు అదనంగా టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి దాడులు చేస్తారు. ఈ నీ ఫామ్ వాళ్ళకి ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ రాష్ట్రం కోసం 300 ఎకరాలు సంపాదించిన ఇచ్చినావు కదా. ఈ నీ ఫామ్ హౌస్ లా ఈ తెలంగాణ రాష్ట్ర యువతకు ఉద్యోగానికి అనే కంపెనీకి నీ ఫామ్ హౌస్తో మాత్రం ఫ్రీ కరెంటే, నీ ఫామ్ హౌస్ కాదా చూసి నీళ్ళు ఎత్తుకుంటావు నువ్వు, నీ కుటుంబంతో మంచి ఉండాలి, బయట పడ్డానికి కష్టపడి సంపాదించుకున్నావు నువ్వు. ఇలా నువ్వేమో కష్టపడి సంపాదించుకున్నావు, నీ ఫామ్ హౌస్ దగ్గర అంగుళ జాగా పడించుకో ఎవరికి ఇవ్వవు నువ్వు. ఇలా పేదలు ఇల్లు కావాలి, పేదల స్థలాలు కావాలి, పచ్చిస్తే పేదల లాఠీచార్జ్ జరగాలి. ఇంత మూర్ఖత్వము, కనీసం మానవత్వం లేకుండా పేద ప్రజల మీద లాఠీచార్జ్ చేయించడం ముఖ్యమంత్రికి మనసు ఎట్లా వచ్చింది ఇప్పటికి అర్థమైతే నాకు. ఇంత కర్కశంగా, ఇంత మూర్ఖంగా, ఒక మృగం లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంటే ఇక స్టార్ట్ అయిన డౌట్ పర్ మూడింది అని చెప్తున్నా. మూడింది కాబట్టి ఏం చేస్తావుడా ఉల్టా అవుతుంది. అది ఆర్బీఐ దీపానికి వెళ్తున్నారు పోయేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇక పాపాలు ఇంకా మూట కట్టుకుంటున్నాడు. పేదోళ్ళ పాపం వట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. పేదోళ్ళు ఇబ్బంది పెడుతున్నావు, పేదోళ్ళను రాష్ట్ర రంపాన పెడుతున్నావు, వాళ్ళు అనేక ఇబ్బందులు పెడుతున్నావు, వాళ్ళ పాపం వట్టినవారు ఇప్పటికైనా స్పందించు. ఎవరైతే ఈరోజు లాఠీ చార్జ్ చేసినో పోలీస్ అధికారులు చర్యలు తీసుకో. ఎవరైతే దాడి చేసినో టీఆర్ఎస్ పార్టీ గుండాల మీద చర్యలు తీసుకో. వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించు, వాళ్ళని పిలువు, వాళ్ళతో చర్చించు, వాళ్ళని సంధాయించు, వాళ్ళకి న్యాయం చేయి. వాళ్ళు గుర్తమ్మ కోరుకొని ఓడతలేరు. కానీ వెంటనే ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఆ ప్రజలకు భరోసా కల్పించడానికి నేను ఇప్పుడే గౌరవెల్లి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. చిన్న సమావేశం, సమావేశం తర్వాత తప్పకుండా గౌరవెల్లి వెళ్ళి ఆ బాధితులను పరామర్శించే ప్రయత్నం చేస్తాను.